బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. మిత్రులారా, రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మొదటి రోజు. ఈ రోజున మనము ఇస్లాం యొక్క ప్రాథమిక విశ్వాసాలను గురించి తెలుసుకుందాం. అంటే ఇస్లాం అనేది ఏమిటి, ఏ విశ్వాసాలపై అది ఆధారపడి ఉన్నది ఇత్యాది విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సోదర మహాశైలారా, సోదరి మండలారా, ఇస్లాం అంటే శాంతి అని అర్థం. సిల్మ్ మరియు సలాం అనే రెండు పదాల యొక్క కలయిక ఇది. సిల్మ్ అంటే విధేయత చూపించడము, సమర్పణ చేసుకోవడం అని, సలాం అంటే శాంతి పొందడం అని చెప్పేసి. సరే, ఇది ఐదు ప్రాథమికమైనటువంటి విశ్వాసాలు దీనికి ఉన్నాయి. ఐదు మౌలికమైనటువంటి స్తంభాలపై ఇస్లాం అనే సౌధం నిర్మించబడి ఉన్నది. అందులో మొదటిది ఏంటంటే కలిమా అంటారు. కలిమా అంటే ఒక సద్వచనము, అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్. ఈ సద్వచనం చాలా సందర్భాల్లో మీరు వినే ఉంటారు. అజాన్ పలుకుల్లో కూడా ఈ పదాలు మనకు కనబడతాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఈ సృష్టికి ప్రభు ఒక్కడే, ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు, మరి ఎవరు కూడా ఆరాధనకు అర్హత లేదు అని చెప్పేసి. లా ఇలాహ ఇల్లల్లా, సృష్టికి కర్త ఒక్కడే, దైవం ఒక్కడే అన్నది. ముహమ్మద్ రసూలుల్లా అంటే ప్రవక్త ముహమ్మద్ వారు దేవుని దాసుడు మరియు ఆయన ప్రవక్త అని చెప్పేసి ఇది సద్వచనం అంటారు. ఇది ఎవరైతే పలుకుతారో, మరి అది ఆ విధంగా పలికినప్పుడు వారు ఇస్లాం అనే ఆ ఛాయల్లోకి వారు ప్రవేశించడం జరుగుతుంది. ఇక దైవం ఒక్కడే అన్నప్పుడు సోదర మహాశైలరా, ఆయన యొక్క గుణగణాలను గురించి కూడా ఇస్లాం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అల్లాహు అహద్, ఆయన ఒక్కడే ఉంటాడు. అల్లాహు సమద్, ఆయన నిరపేక్షాపరుడు, ఎవరిపై ఆధారపడి ఉండడు. లం యలిద్ వలం యులద్, ఆయనకు కుమారులు కానీ లేకపోతే ఆయనకు తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా లేరు. వలం యకుల్లహు కుఫ్వన్ అహద్, ఆయనకు సాటి సమానం ఎవరూ లేరు అని దైవం యొక్క గుణగణాలను గురించి చాలా ఖచ్చితంగా నిర్దేశిస్తుంది. ఈ గుణగణాలు గల ఆ దైవాన్ని మాత్రమే మీరు ఆరాధించండి అని చెప్తుంది. ఇక రెండవ స్తంభం ఏంటంటే సోదర మహాశైలరా, ఉపవాసాలకు ముందు నమాజ్. ఎప్పుడైతే దాసుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పేసి పలికి అతను సాక్ష్యమిస్తాడో, అతనిపై విధి అయ్యేది ఏంటంటే నమాజ్. ఐదు పూటల్లో కూడా అతను తప్పనిసరిగా ప్రార్థనను అతను స్థాపించాడు. తన జీవితంలో ఏదో చేశాను, తనకు సమయం దొరికింది చేశాను అని కాదు, అతను తన జీవితంలో ఐదు పూటల్లో కూడా తప్పనిసరిగా అతను ప్రార్థన స్థాపించాలి. ఒకవేళ అతను చేయలేదనుకోండి, కేవలం పేరుకు మాత్రమే ముస్లింలుగా ఉంటాడు తప్పించి వాస్తవమైనటువంటి ఇస్లాం ధర్మాన్ని అనుసరించేవాడు కాదు. ఈ విషయాన్ని గమనించాలి. ఇక మూడోది ఏంటంటే సౌమ్, రంజాన్ ఉపవాసాలు. ఇప్పుడు మనం ఏదైతే పాటిస్తున్నామో, అంటే దాసుడు అతని జీవితంలో రంజాన్ మాసాన్ని పొందినట్లయితే అతను యుక్త వయస్సు, అదే కొంచెం జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, ఊహ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చేరుకున్నట్లయితే, ఉండగలిగే శక్తి ఉన్నప్పుడు తప్పనిసరిగా అతను ఉపవాసాన్ని పాటించాలి. ఎవరికి కూడా ఇందులో మాఫియా అనేది లేదు, ఎగ్జెంప్షన్ అనేది లేదు. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ స్త్రీలు ఒకవేళ ఆ బహిష్టు కాలంలో లేకపోతే ఆమెకు అదే ఏమంటారు బిడ్డ పుట్టినప్పుడు, ఒకవేళ ఆ కాలంలో ఉన్నప్పుడు వ్యాధిగ్రస్తుడే ఉన్నప్పుడు, వాళ్ళు ఏంటంటే తర్వాతి రోజుల్లో దాన్ని పూర్తి చేసుకోవాలి. అంతే తప్పించి తప్పనిసరిగా తప్పనిసరిగా పాటించడం అనేది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఏమండి, ఇక నాలుగవ స్తంభం ఏమిటంటే మహాశైలరా, జకాత్ అనే ఒక దానం. అంటే మనిషి తన సంపాదనలో ఖర్చులన్నీ పోగా మిగిలి ఉన్నటువంటి ఆ సంపాదనలో 2.5% అతను పేద ప్రజలకు అతను దానం ఇవ్వాలి. జకాత్ దానం అంటారు దీన్ని. ఇది కంపల్సరీ చేయబడింది, ఎందుకంటే జకాత్ అనేది అది నిరుపేదల యొక్క హక్కు కాబట్టి వారి హక్కు నువ్వు చెల్లించాలి అని చెప్పేసి చాలా ఖచ్చితంగా నిర్దేశిస్తుంది ఇస్లాం. ఇక నాలుగవ స్తంభం ఏమిటంటే హజ్. హజ్ అంటే మీరందరూ కూడా గమనించే ఉంటారు, ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం కూడా మక్కాకు యాత్ర చేస్తారు. హజ్ యాత్ర అంటారు దాన్ని. అదేంటంటే దైవము నిర్మించినటువంటి దైవం అక్కడ ఏదైతే నిర్మితమై ఉన్నటువంటి గృహం ఏదైతే ఉందో అది మానవులందరి కోసము ప్రప్రథమంగా భూమిపై నిర్మించబడినటువంటి ఆరాధనా గృహం అది. వైజల్ బైత్ మసాపతిల్లా శివ అమన అంటాడు. ఇది సర్వమానవాళికి శాంతి కేంద్రంగా నేను చేశాను అని చెప్పడం జరిగింది. ఇది మానవాళి అందరూ కూడా అది శాంతి కేంద్రం, మానవాళి అందరికీ శాంతి కేంద్రం అది. ఎవరైతే దైవం ఒక్కడైనా విశ్వసిస్తాడో వారు తప్పనిసరిగా తమ జీవితకాలంలో ఒకసారైనా ఈ గ్రహాన్ని సందర్శించాలి. ఈ విధంగా ఈ ఐదు స్తంభాలపై ఇస్లాం అనే సౌధం నిర్మించబడి ఉన్నది. ఒకటి సద్వచనము, రెండు నమాజు, మూడు ఉపవాసము, నాలుగు జకాత్ అనే దానము, ఐదు ఈ హజ్ యాత్ర. రండి ఇస్లాంను తెలుసుకుందాము.
సర్వేజన సుఖనోభవంతు.